బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఎవరిది ఇది ఎవరిది అది అనేది తెలియకుండా ఎవరు ఎక్కడ కలిగి ఉన్నారో, ఈ భూమి ఎప్పటి నుంచో 1947 బ్యాక్ నుంచి నేనే ఉంటున్నానండి అంటే, అప్పుడు రిజిస్ట్రేషన్ చట్టాలు అప్పట్లోనే రావడం వల్ల ఓకే ఇతనే భూమి మీద ఉంటున్నాడని భావించి అతని పేరుతో రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు. అదే అప్పుడు వచ్చిన చట్టాలేనండి, దున్నేవాడితే భూమి కాన్సెప్ట్లో పొసెషన్ హక్కులకి బలం వచ్చింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. సో ఈ రకంగా వచ్చినప్పుడు ఇంకొకరి భూమిని అక్రమంగా నువ్వు భూమి మీదకి వచ్చి నువ్వు దున్నుకుంటాను అంటే వాడి కలిగి ఉందే 2-3 ఎకరాలు, నువ్వు వాడి భూమి అక్రమంగా వచ్చి దున్నేసుకుని ఈ భూమి నాదంటే ఎట్లా? అది విరుద్ధం కదా, చట్టవిరుద్ధం కదా. సో అటువంటి అప్పుడు మీరు పోరాటం కలిగి ఉంటారు, మీకు అడిగే హక్కు ఉంటుంది. మీ భూమి ఎందుకు మీ పేరుతో 2 రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేయరు? అసలు దారుణం అండి. చాలా కేసులు అయితే 2019-2020 వరకు రెవెన్యూ రికార్డులో ఈవిడ పేరే ఉంది, ఈవిడ భర్త నుంచి వచ్చింది, ఆ భర్తకి వాళ్ళ నాన్న నుంచి వచ్చింది, వాళ్ళ నాన్న చనిపోతే తన భర్తకు వచ్చింది, తన భర్త చనిపోతే భార్యగా ఆవిడకి వచ్చింది. సడన్గా 2020 కూడా ఈవిడ పేరే ఉందండి. ఈవిడికి మనకి రైతు భరోసా వచ్చింది, లోన్ వచ్చింది, క్రాఫ్ట్ లోన్కి పెట్టుకున్నారు, భూమి కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా వీళ్ళు వేస్తున్నారండి. 2021లో పేరు మారిపోయిందండి. ఆవిడ ఎవరికి అమ్మలేదు, ఎక్కడ సంతకం పెట్టలేదు, పేరు మారిపోయింది. నేనే స్వయంగా ఎమ్మార్వోతో మాట్లాడినా, సార్ అది ఎలా మారిపోతుంది సార్, ఆవిడ ఎవరికి అమ్మలేదు అంటున్నారు కదా, పొరపాటున ఏమైనా రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేశారేమో, ఒకసారి మార్చండి సార్ అంటే మీరెవరు చెప్పడానికి, పొరపాటున ఎట్లా అవుతుంది, అదేదో ఉంటే ఆర్డీఓతో మాట్లాడుకోదు, ఏదో ఉంటే కలెక్టర్తో మాట్లాడుకోండి అంటే, ఎక్కడో అనంతపురం నుంచి మనము హైకోర్టు నుంచి మనం వెళ్ళి మాట్లాడి తిరగలేమని, లేకపోతే రైతుకు అంత నాలెడ్జ్ లేదని, సివిల్ కోర్టులో వేస్తే 10 ఏళ్ళ వరకు ఈ కేసు నడుస్తూనే ఉంటుందని అని భావించి వాళ్ళు చేసే దొంగ పనులు ఇవన్నీ అండి. 20లో వాడి పేరు ఉన్నది, రైతు భరోసా కూడా వాడికి వచ్చింది, వాళ్ళమ్మ పేరుతో ప్రతి కాగితం చూపించినాడండి. 2021 రెవెన్యూ రికార్డులు ఇతని పేరు వెళ్ళిపోయింది, వాళ్ళమ్మ ఎక్కడికి రాలా, ఎక్కడికి సంతకాలు పెట్టలే, ఎవరికి అమ్మల, మరి ఎలా సాధ్యం? ఇంత దారుణమైన వ్యవస్థ ఎగ్జిక్యూటరీలో నడుస్తుందంటే ఆర్డీఓని అడగాలంట. ఆర్డీఓకి ఏం తెలుస్తుంది, ఎంఆర్ఓగా నువ్వు మార్చేనే కదా ఆర్డీఓ దగ్గర పోయింది, నువ్వెందుకు మార్చినావు, నేను చెప్పనండి సమాధానం, 2 కోట్లు చూసుకోండి. ఈ తలపొగురు సమాధానాలకు ఏం సమాధానం చెప్పాలండి? రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా పెట్టి కోర్టులో అతన్ని ప్రజెంట్ చేయించి, సార్ ఇతను కన్సిడర్ చేయట్లేదు సార్, అతను రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాడు, కంప్లైంట్ ఇచ్చినాడు, స్పందించట్లేదు అని అంటే, అక్కడ కోర్టులో అయినా ఇది కన్సిడర్ చేయండి అని స్పందించమని అడిగితే అప్పుడు స్పందన ఏమైనా వస్తుందేమో చూడాలండి. అది రీసెంట్గా జరుగుతున్న కేసు, ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఆ క్లయింట్ మాట్లాడినారు, మేడం అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, 2020 వరకు మాదేనే ఉన్నాయి మేడం, 2021లో ఈ మంత్లో ఎంటర్ చేశాడు మేడం, 2 మంత్స్లో నేను కనుక్కున్నాను మేడం రెవెన్యూ రికార్డులో నా పేరు మారిపోయిందని. అది ఎట్లా మారిపోతుంది సార్ అంటే, 2 కోట్లు చూసుకో, సివిల్ కోర్టులు వేసుకో, కరోనా టైం మేడం, కోర్టు స్టార్ట్ అయ్యాక 1 సంవత్సరం వరకు ఇంతవరకు కేసు బెంచ్ మీదకి రాలేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నావు, భూమి మీద ఇప్పటికీ అతనే ఉన్నాడండి, ఇప్పటికీ అతనే ఉన్నాడు, అతని పేరుతో మాత్రం రెవెన్యూ రికార్డులు ఎంటర్ అయిపోయింది. అదెట్లా? కోర్టుకి రాలేడు, సరిగ్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, పెట్టుకోవడానికి డబ్బులు లేవు, అడగడానికి వ్యక్తులు లేరు, వెనకాల మాట్లాడే శక్తులు లేవు, ఏం జరుగుతుంది? నిరభ్యంతరంగా భూమిని కోల్పోవడమే, నిస్సహాయంగా మనవలాగా ఒంటరిగా మన భూమి మీద మనం నిలబడమే. సో ఇటువంటి అప్పుడండి భూమి మీద హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఈ భూమి ఎవరి నుంచి ఎవరికి సంక్రమించింది, తర్వాత ఈసీ తీసి ఇది ఎవరి నుంచి మీరు కొన్నారు, ఎవరికి వచ్చింది, ఎవరి తర్వాత మీరు కొనుక్కున్నారు, ఇవంతా ఒక ట్రాక్ రికార్డు. దీని తర్వాత గతంలో ఉన్న దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు, వీటన్నిటినీ బేస్ చేసుకొని మీరు సివిల్ కోర్టుకి వెళ్తే ఒక 5 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, ఉండదండి. ఖచ్చితమైన అడ్వకేట్ని పెట్టుకోండి,